బహుజన పూజార్ల సేవా సమితి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల కాలం నుండి తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఉన్నాం. పరోక్షంగా కూడా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని, మా యొక్క కష్టాలు, మా యొక్క ఘోషను కూడా వినమని చెప్తూనే ఉన్నాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మలకు, బోనాలకు రాష్ట్ర పండుగలుగా గుర్తించాయి. కానీ ఈ బోనాలు, బతుకమ్మలకు మూల కారణాలు ఎవరంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టినిల్లు ఉన్నది మా శివసత్తులు. ఆ శివసత్తులతోనే ఈ బోనాలు వేస్తారు. కాబట్టి రాష్ట్ర పండుగలుగా ఏ విధంగా మీరు గుర్తించారో అదేవిధంగా మా శివసత్తులను కూడా రాష్ట్ర పండుగల్లో ఎంత భాగం ప్రియారిటీ ఉన్నదో వీళ్ళు కూడా ప్రభుత్వం గుర్తించి వీళ్ళ యొక్క హక్కులను కూడా కల్పించాల్సిన, వీళ్ళు కావాల్సిన వాటాను కూడా వీళ్ళు అడుగుతున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కూడా వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిందిగా ఈరోజు మంచి మానుకోటలో పౌరుగర్జన సభ, శివసత్తుల పౌరుగర్జన సభ అనేవి మేము ఏర్పాటు చేసుకున్నాం. అందులో కల్చర్ యాక్టివిటీస్ బలో భాగంగానే ఈరోజు బోనాలు ఎత్తి మా యొక్క సంఘం యొక్క విజ్ఞతను, మా యొక్క విశిష్టతను చాటుకున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వాళ్లకు సహాయ సహకారం చేస్తుంది. ఉదాహరణకు బ్రాహ్మణ పరిషత్తుని చేశారు. బ్రాహ్మణ పరిషత్ సోదరులకు బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ నుండి వాళ్ళు పే అప్ సేల్లు ఇస్తున్నారు. మేము ఏ సంఘానికి, ఏ సోదరునికి వ్యతిరేకం కాదు. అదేవిధంగా ముస్లిం సోదరులు అనేటువంటి మౌజంలో ఉండే మౌజం హిజం సోదరులకు కూడా ఈరోజు నెల 1000 రూపాయల జీవన భృతి కల్పిస్తున్నారు. మేము వర్షిస్తున్నాం. అదేవిధంగా మేము అడుగుతున్నాం, క్రిస్టియన్ సోదరులకు కూడా కల్పిస్తున్నారు, ఇటు బ్రాహ్మణ సోదరులకు కల్పిస్తున్నారు, ముస్లిం సోదరులకు కల్పిస్తున్నారు. అయ్యా, మేమేం పాపం చేశాం? మేము తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతికి మేము మారు పేరు కాదా? మేము తెలంగాణ రాష్ట్రంలో మేము మీకు శివసత్తులం కనిపించట్లేదా అనేది మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము జీవనభృతి కల్పించడంలో ఈరోజు ఎండోమెంటల్ కూడా ఆదాయం సమకూర్చే 82% కూడా మా శివసత్తులు వేస్తున్నారు. ఆ ఎండోమెంటల్లో కూడా ఈరోజు మేము అడుగుతున్నాం, శివసత్తులు లేకపోతే ఎండోమెంట్లో ఆదాయం కూడా చాలా గణనీయంగా పడిపోతుంది. 82% వేస్తున్నారు. కావాలంటే మీరు లెక్కలు కూడా తీసుకొని చూడండి. దాదాపు 20,000 కోట్ల బడ్జెట్ వస్తుందంటే దాంట్లో 82% అయినా శివసత్తుల పాత్ర ఉన్నది. కావున గ్రామాలలో ఉంటే శివసత్తులు బ్రాహ్మణులు చేసేదే పూజ, వీళ్ళ భాషలో వీళ్ళు చేస్తారు, వాళ్ళ భాషలో వాళ్ళు చేస్తారు. సమాన పనికి సమాన వేతనం ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా బ్రాహ్మణ సోదరులకు ఎన్ని అవకాశాలు కల్పించారు, అన్ని అవకాశాలు కూడా మా శివసత్తులు కల్పించాలని మేము భోజన పూజారి పూర్వ సమితి ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ న్యూస్.